సూదితో దిక్సూచిని తయారు చేద్దాం. కావలసిన పరికరాలు: రింగ్ మ్యాగ్నెట్స్, ప్లాస్టిక్ మూతలు, పాత్రలు, సూదులు, ఎండు ఆకు, రేజర్ బ్లేడ్, నాణ్యము, థర్మోకోల్ షీట్, దారము, రబ్బర్ బ్యాండ్. భూమిపై ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవటానికి అధిక ప్రాచుర్యంలో ఉన్న పరికరము దిక్సూచి. ఇందులో ఒక కొన భూమి యొక్క ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఇది భూ అయస్కాంత క్షేత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. మొదట వృత్తాకార అయస్కాంతాలు దారమును తీసుకుందాం. వృత్తాకార అయస్కాంతాలను దారంతో వేలాడదీసి ఉత్తర దక్షిణ ధ్రువాలను కనుగొందాం. చాక్ పీసును ఉపయోగించి అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని గుర్తిద్దాం. అయస్కాంత దక్షిణ ధ్రువముతో సూదిని అయస్కాంతీకరిద్దాం. సూదిని ఏకస్పర్శ పద్ధతిలో అయస్కాంతీకరిద్దాం. అయస్కాంతీకరించిన సూదిని ప్లాస్టిక్ మూతలో అమరుద్దాం. పెద్ద మూతను నీటితో నింపుదాం. ఇప్పుడు సూది ఉన్న మూతను నీటి ఉపరితలంపై ఉంచుదాం. పరిశీలించండి, ఏమి గమనించారు? సూది భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరగడము గమనించవచ్చు. వివిధ రకాల దిక్సూచులు: ప్లాస్టిక్ పాత్రను నీటితో నింపుదాం. ఎండు ఆకును నీటి ఉపరితలంపై ఉంచుదాం. దానిమీద అయస్కాంతీకరించిన సూదిని ఉంచుదాం. సూదికి బదులుగా గుండు సూదిని తీసుకుందాం. గుండు సూదిని ప్లాస్టిక్ మూతకు అమర్చుదాం. దానిని నీటి ఉపరితలంపై ఉంచి పరిశీలిద్దాం. గుండు సూది తలభాగము భూ దక్షిణ దిక్కు వైపుకు తిరగటం గమనించవచ్చు. ఇప్పుడు సూదికి బదులుగా రేజర్ బ్లేడ్ను తీసుకుందాం. పెద్ద ప్లాస్టిక్ మూతను నీటితో నింపుదాం. వృత్తాకారముగా కత్తిరించిన థర్మోకోల్ షీటుపై బ్లేడ్ను పెట్టి దానిని నీటి ఉపరితలంపై ఉంచుదాం. బ్లేడు భూ ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరగడం గమనించవచ్చు. సూదికి బదులుగా నాణ్యమును తీసుకుందాం. నాణ్యమును ప్లాస్టిక్ మూతలో ఉంచి నీటి ఉపరితలంపై జాగ్రత్తగా పెడదాం. నాణ్యము కూడా ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరగడం గమనించవచ్చు. సూదికి బదులుగా రింగ్ మ్యాగ్నెట్స్ను తీసుకుందాం. ఇప్పుడు సూదికి బదులుగా వృత్తాకార అయస్కాంతాన్ని తీసుకుందాం. థర్మోకోల్ షీట్పై వృత్తాకార అయస్కాంతాన్ని నిలువుగా అంటిద్దాం. ఈ అయస్కాంతాన్ని పాత్రలోని నీటి ఉపరితలంపై ఉంచుదాం. పరిశీలించండి,
ఇది కూడా భూ ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరగడం గమనించవచ్చు. ధన్యవాదాలు.